టైమ్ మిషన్ అనే ఒక ఐటెంని అండర్లైన్ చేసి తీసాం. సినిమా ఇద్దరు స్నేహితులు ఎలా విడిపోయారు, వాళ్ళు ఎలా కలిశారు అనే ఒక ఎమోషన్ని పెట్టుకొని, మనిషిని మనిషి మోసం చేయకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్ని పెట్టుకొని చేసాం. ఈ కాన్సెప్ట్ మొత్తం ఆడియన్స్ ఎక్కడా పెయిన్ ఫీల్ అవ్వకూడదు అని ఒక ఎంటర్టైన్మెంట్ కోటింగ్ చేసి చేసాం సినిమాని. అది సక్సెస్ అయినప్పుడు ఇంకా ఆనందంగా ఉంది. నిన్న థియేటర్లో బ్రహ్మానందం గారి ఎవ్రీ సీన్ అంటే కేకలు అన్నమాట, అంటే కేకలు వేయటం అన్నది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. నవ్వితే నవ్వుతారు, లేదా తప్పట్లు కొడతారు, బట్ షౌట్స్ కామెడీకి అది జరిగింది. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ. కామెడీకి నేను ఒకటే చెప్పేది, కామెడీకి ఎంటర్టైన్మెంట్కి నో లాజిక్. టైమ్ మిషన్లోకి బ్రహ్మానందం గారిని హీరో తీసుకెళ్ళి ఆయన్ని మాయ చేసి తన ఫాదర్ని మోసం చేసిన వ్యక్తిని ఎలా మోసం చేశాడు అన్నది సెకండ్ హాఫ్ మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అద్భుతంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సో లాజిక్ను వదిలేసి సినిమా నవ్వడం మొదలెట్టిన తర్వాత లాజిక్ అన్నది ప్రేక్షకుడు ఆలోచించట్లేదు. తర్వాత పోసాని కృష్ణమూర్తి గారు, ఆయన క్యారెక్టర్ యాక్చువల్లీ విలన్ అంటే మామూలుగా మనం సీరియస్గా ఫీల్ అవుతున్నాం విలన్, బట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ విలన్. విలనీలో ఫుల్ కామెడీ అన్నమాట. మొదటి సీన్ దగ్గర నుంచి చివరి సీన్ దాకా ఉన్నారు పోసాని కృష్ణమూర్తి గారు. ఆయన క్యారెక్టర్లో ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ సూపర్బ్ ఎంటర్టైన్మెంట్. పృథ్వీ గారు ఇందులో ఒక సినిమా డైరెక్టర్గా, టీవీ సీరియల్ సినిమా డైరెక్టర్గా కనిపిస్తారు. సో ఆయన ఇన్నోసెంట్గా హీరో, ఆయన ఇన్నోసెన్స్ని వాడుకున్న విధానం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము అందరం అంటే శ్రీధర్ సిపాన కథ చెప్పిన రోజు ఎలా నవ్వామో థియేటర్లో అలాంటి నవ్వులు వచ్చినప్పుడు మనకి ఇంకా ఆనందం వేస్తుంది. సో మా ఏపీ ఆల్ ఓవర్ ఏపీ అందరు డిస్ట్రిబ్యూటర్తో, ఆల్మోస్ట్ నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లందరితో మాట్లాడాను, అందరూ ఒకటే మాట, సినిమా ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంది. హీరో గురించి అంటే నేను చెప్పడం కాదు, నా హీరో కాబట్టి నేను గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది. చాలా బాగున్నాడు సుశాంత్ బాబు సినిమాలో. తన గెటప్ కానీ, తన కాస్ట్యూమ్స్ కానీ, తన డ్యాన్సులు కానీ అద్భుతంగా ఉన్నాయి. తర్వాత అనూప్ మ్యూజిక్, ఎస్పెషల్లీ హైలైట్గా చెప్పింది అనూప్ మ్యూజిక్ అండ్ సాంగ్స్, ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ క్లైమాక్స్ సాంగ్ థియేటర్లో విజిల్స్ పడ్డాయి. కారణం ఆఖర్ సాంగ్లో అఖిల్ గారు ఒక బీజంలో వచ్చి డ్యాన్స్ చేశారు, అది నాగార్జున ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్, ఆడియన్స్కి అదొక కన్నుల పండుగలా ఉందన్నమాట. అంత నాగార్జున గారు ఫ్యాన్స్ అంత ఎంజాయ్ చేశారు ఆ సాంగ్ని, విజిల్స్ అండ్ షౌట్స్ వచ్చాయన్నమాట. సో ఇలా ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ మనం తీసుకున్నా సరే ఎంటర్టైనింగ్గా చెప్పాము, ఎంటర్టైన్మెంటే ఆడియన్స్లోకి వెళ్ళింది. అలాగే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, నవ్వుకోవడం అన్నది ఫ్యామిలీస్ చాలా ఇష్టపడే విషయం నవ్వుకోవడం. ఎందుకంటే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, రోజు ఎన్నో ఇబ్బందులు బాధలు వీటిలో లైఫ్ వెళ్తూ ఉంటుంది. సో ఒక సినిమాకి వచ్చినప్పుడు మనం ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ముందు ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, అంటే వాళ్ళు పిల్లలతో కలిసి సినిమాకి వెళ్తే హ్యాపీగా నవ్వుకోవచ్చు అన్న ఒక నమ్మకం ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాకి మీరు రండి, ఈ సినిమా 100% ఎంటర్టైన్ చేస్తుంది. 2.5 అవర్స్ ఈ సినిమాను చూసి హ్యాపీగా నవ్వుకొని బయటికి వెళ్తారు. ఆ తర్వాత ఈ సినిమాలో మురళీ శర్మ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలి, చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఆయనది. మనిషిని మోసం చేయకూడదు అనుకునే మనిషి ఆయన. ఆయన క్యారెక్టర్ చాలా హైలైట్గా పడింది. ఆయన ఒక 4 సీన్లు ఈ సినిమాలో మనకి ఫీల్ తీసుకొస్తాయి. ఒక హ్యుమానిటీ యాంగిల్స్లో చాలా మంచి అద్భుతమైన క్యారెక్టర్ చేశారు మురళీ శర్మ గారు, చాలా అద్భుతంగా చేశారు. సుశాంత్ బాబు గారు ఆ సీన్స్లో చేసిన విధానం చెప్పాలి, చాలా అద్భుతం. అంటే తన ఫాదర్ ఎలాంటి మోసగాడు కాదు అని చెప్పే సీన్స్లో సుశాంత్ బాబు చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇది మేము షూట్ చేసిన రోజు క్లాప్స్ కొట్టాం, అలాగే నిన్న థియేటర్స్లో కూడా పిన్ డ్రాప్ సైలెంట్, వెరీ ఎక్స్ట్రాడినరీగా ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. సో అన్ని విభాగాల్లో కెమెరా వర్క్ కానివ్వండి, డైలాగ్స్ కానీ, శ్రీధర్ సిపాన డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ. కథ చెప్తున్నాను, ఇంతకుముందే చెప్పాను నేను, కామెడీకి ఎంటర్టైన్మెంట్కి లాజిక్ ఉండదు. మేము టైమ్ మిషన్ అన్నదాని క్రియేషన్, ఇది హైలైట్ అవుద్ది సినిమాకి అని టైమ్ మిషన్ని బేస్ చేసుకునే కామెడీ చేసాం సెకండ్ హాఫ్. సో ఈ సెకండ్ హాఫ్ ఏదైతే మేము నమ్మామో అది ప్రేక్షకులు నమ్మారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీ ఆడియన్. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి, 2వసారి 3వసారి చూసిన వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని.
thank you very much. Alage cinema production values. Ee cinema naaku brahmananda gar naato annaru dubbing cheppin tarvata. Meme aa cinema oka 25 kotla cinema la undi chaala rich ga undi cinema antaru. Sir indulo naa goppatanam em ledhu sir. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా అన్నపూర్ణ సంస్థ ప్రజెంట్ చేయడం వల్ల చింతల్పూడి శ్రీనివాస్ గారు నాగశుల గారు ప్రొడ్యూస్ చేయడం వల్లే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చాయని చెప్పాను. అంత గొప్పగా ఉంటుంది ఈ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో. అలాగే పబ్లిసిటీ పబ్లిసిటీ విషయంలో అద్భుతంగా చింతల్పూడి శ్రీనివాస్ గారికి ఉన్న అద్భుతమైన పేరే ఈ అద్భుతంగా పబ్లిసిటీ చేస్తాడని. సో ఈ సినిమాను కూడా అద్భుతంగా పబ్లిసిటీ చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమా ఇంతటితో ఆగదు, ఈ సినిమా నవ్వులు కంటిన్యూ అవుతాయి, అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆటాడుకుందాం రా. ఈ కథ నేను రాసుకునేటప్పుడు ఈ కథలో ఏదో ఒక వెరైటీ ఉండాలి, సరే విలన్ హీరో ఇలా కాదు, ఏముండాలని ఆలోచించి పిల్లలకి ఫ్యామిలీస్కి కనెక్ట్ అవ్వాలి. మెయిన్ చిన్నపిల్లలు కూడా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలంటే ఏదో ఒక ఐటెం పెట్టుకోవాలని నేను చూస్తున్నప్పుడు టైం మెషిన్ ఉంటే బాగుంటుంది. ఒక 50 సంవత్సరాల ముందుకి 50 సంవత్సరాలకు వెనక్కి బ్రహ్మానంద గారిని తీసుకెళ్తే సో డెఫినెట్గా అది ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ రీచ్ అవుతుంది అనే ఒక దీంతోనే నేను కథ రాశాను. రాసి చెప్పి నిన్న సుశాంత్ గారు ఎక్కడో ఇంటర్వ్యూలో చదివాను. నేను కథ చెప్పిన 15 మినిట్స్కి ఓకే చేశాను. ఇది వాస్తవం, నేను చెప్పిన కథ అలా లైన్ చెప్పాను, 15 మినిట్స్ ఆయన ఈ కథ నేను చేస్తున్నాను అన్నారు. సో నిన్న థియేటర్కి వెళ్ళి చూశాను. నాకు కొద్దిగా టెన్షన్ ఉంది, ఎట్లా ఉంటుంది ఇది అని. థియేటర్లో మేము ఏమైతే ఎలిమెంట్ ఎస్ఎస్ రాజమౌళి అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది, అక్కడ బీభత్సమైన విజిల్స్ పడుతున్నాయి. అలాగే మమతల తల్లి అని ఒక ఇది పాస్వర్డ్లా ఉంటుంది టైం మిషన్ ఓపెన్ చేయడానికి, కేకలు, అలాగే అఖిల్ గారి ఇది. సో నేను ఏదైతే హైలైట్స్ అవుతాయి ఈ సినిమాకి, ఖచ్చితంగా ఈ సినిమా నిలబడడానికి కారణం ఈ టైం మిషన్ అనేది ఒక ఎపిసోడ్ అవుతుంది అనుకున్నాం. అలాగే మా గురుగారు బ్రహ్మానందం నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ సినిమాలో ఆయనే ఇంకా బలం. సుశాంత్ బాబు తర్వాత ఈ సినిమాని నిలబెట్టగల ఒకే ఒక వ్యక్తి ఆయన బ్రహ్మానందం. సో ఆయన్ని బేస్ చేసుకుని పెద్ద ఎపిసోడ్ ఏదైనా క్రియేట్ చేయాలనే దీంతోనే టైం మిషన్ క్రియేట్ చేశాం. హిలీరియస్గా నవ్వుతున్నాను నిన్నంతా. ఇంకా లౌక్యంలో నాకు పృథ్వీ లౌక్యం దగ్గర నుంచి బాగా అలవాటు. అతను నిన్న ఒక డైలాగ్ వేసి నేను ఎక్కడో రివ్యూలో చదివాను, మగ దగ్గర క్రాస్ చేస్తుంది అని భయంగా ఉంది. సో అది ఎవరో కామెంట్స్ పెడుతూ సార్ సరదాగా ఉన్నాయి, అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో సీరియల్ డైరెక్టర్ ఆయన కానీ పోసాన్ గారు కానీ ఇకపోతే హీరో గారు. నిన్న చాలామంది నాకు చెప్పింది సుశాంత్ ఇదివరకు సినిమాలు కంటే ఇప్పుడు చాలా కష్టపడ్డారు, పాపం డ్యాన్సులు బీభత్సంగా చేశాడు, అన్ని రకాలుగాను తను ఎలివేట్ అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. సో మంచి హీరో అయ్యే ఇది ఈ సినిమా ద్వారా గ్యారంటీ అవుతుంది అన్నారు. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఆటాడుకుందామరా అనే సినిమా ఫ్యామిలీస్తో వచ్చి పిల్లలతో, అంటే ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు కానీ ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ లేకుండా ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా అవుతుంది. సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ధన్యవాదాలు. అలాగే మీడియా వాళ్ళు సినిమాని బాగా ఎలివేట్ చేస్తున్నారు, మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇవి చూసేవాళ్ళు మళ్ళీ చూడండి, ఒక్కసారి థియేటర్కి వస్తే కడుపు నిండా నవ్వుకుంటూ హాయిగా ఆనందంగా ఇంటికి వెళ్తారనే భరోసా మాత్రం మా యూనిట్ ఇస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, నేను ఆయన ద్వారానే ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా తెర మీద నా పేరు పడింది అంటే కారణం ఆయనే. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ 25 సినిమాల దాకా రాశాను. సో మీ అందరూ ముఖ్యంగా ఆయన పక్కన మళ్ళీ కూర్చొని మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నన్ను ఇండస్ట్రీని తీసుకొచ్చినందుకు. అలాగే మా ప్రొడ్యూసర్ చింతలపూడి శ్రీనివాసరావు గారు, నాగశిశులమ్మ గారు, వాళ్ళు కథ చెప్పిన రోజు నుంచి ఎంత పాజిటివ్గా ఉన్నారో ఈ రోజు కూడా అంతే పాజిటివ్. నన్ను చూస్తే నేను అవుతారు వాళ్ళు. సో ఈ కథ ఓకే అవ్వడానికి అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా. అలాగే మా హీరో సుశాంత్ గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెటర్గా ఉన్నాను, బెటర్గా చేశాను అని. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అప్రిషియేషన్. ఒక కొత్త ఎనర్జీ ఇచ్చింది, ఇంకొంచెం కష్టపడదామని కొత్త ఎనర్జీ ఇచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ థియేటర్లో నేను పిల్లలు కూడా బయటకు వస్తా పద అని పాడుకుంటూ బయటకు వచ్చారు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. అండ్ ఎస్పెషలీ మామూలుగా అందరు చూస్తారు యూత్ మాస్, బట్ దేర్ ఇస్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, కానీ ఫ్యామిలీ అండ్ పిల్లలు శ్రీధర్ గారు చెప్పినట్టు, డైరెక్టర్ గారు చెప్పినట్టు బాగా కనెక్ట్ అయ్యి నవ్వుకుని హాయిగా 2 అవర్స్ ఎంజాయ్ చేయడానికి, యూనో దట్స్ ద స్కోప్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆఫ్ కోర్స్ నేను థియేటర్లో చూసినప్పుడు అఖిల్ వచ్చినప్పుడు లాస్ట్ సాంగ్ ఆటాడుకుందాం టైటిల్ సాంగ్ వచ్చినప్పుడు నిజంగా అసలు ఒక థియేటర్లో ఒక ఎనర్జీ, చాలా చాలా ఎనర్జీ వచ్చింది. ఇద్దరు తను అనూప్ మ్యూజిక్ ఇవ్వటం, అఖిల్ డాన్స్ చేయటం, నేను కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ దట్ సాంగ్. అండ్ ఆఫ్ కోర్స్ చైతన్య గెస్ట్ అపీరెన్స్ అది మొదటి నుంచి స్క్రిప్ట్లో ఉంది, లైక్ ఐ సెడ్.
బ్రహ్మానందం గారు తను వచ్చింది చాలా చాలా ఎంజాయ్ చేశారు అందరూ. సో ఇట్లా బ్యూటిఫుల్ సాంగ్స్ ఆల్ సాంగ్స్ విజువల్లీ చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ సో ఎవ్రీథింగ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైమ్ మెషిన్ బ్రహ్మానందం గారిది. సో ఇట్ వాజ్ లైక్ యూనో స్టోరీ చెప్పారు డైరెక్టర్ గారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య స్టోరీ బట్ దాన్ని కనెక్ట్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్గా ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి టైమ్ మెషిన్ అనేది ఒక టైమ్ మెషిన్ ఎలా ఉండొచ్చు రియల్ లైఫ్లో ఉండదు కాబట్టి ఓకే ఇలా ఉండొచ్చా అని వండర్ఫుల్గా విజువల్గా చూపించారు. అండ్ బ్రహ్మానందం గారు నిజంగా ఆ పాస్ట్కి వెళ్తామని ఫ్యూచర్కి వెళ్తామని కొన్ని చాలా కొత్త ఫ్రెష్ ఎలిమెంట్స్ లాగా అనిపించి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పినట్టు రాజమౌళి గారి సీన్ అండ్ మూగు మనసులు టైంలోకి వెళ్ళటం సో చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. అందరు థియేటర్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను కళ్ళగా చూశాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో మీరు చూడని వాళ్ళు కూడా అందరూ ఒకసారి చూడండి. ఆ గ్యారంటీ ముందు చెప్పినట్టే గ్యారంటీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే ఫుల్గా ఎంజాయ్ చేసే సినిమా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ద టీమ్ అండ్ శ్రీనివాస్ గారు ఆబ్వియస్లీ ప్రమోషన్ ముందు చేశారు ఇప్పుడు చేస్తున్నారు. సో అండ్ అమ్మ సో సినిమా చూస్తే మీకు విజువల్ అపీల్ విజువల్గా కూడా చాలా అపీలింగ్గా ఉంటుంది. ఐ థింక్ దిస్ సినిమా మోస్ట్ స్పాన్ నేను చేసిన సినిమాల్లో మోస్ట్ స్పాన్ ఉన్న సినిమా ఇది. సో ఐ థ్యాంక్ ద ఎంటైర్ ఆడియన్స్ అండ్ చూసిన వాళ్ళు అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి. డెఫినెట్గా ఫ్యామిలీతో అందరితో చూడండి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. మేము యాక్చువల్లీ సుశాంత్ మేము అందరం కలిసి దేవి థియేటర్కి వెళ్ళాం అండ్ వెరీ ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. తర్వాత యాక్చువల్లీ ప్రసాద్ ల్యాబ్లో శ్రీనగర్ కాలనీ వాకింగ్ ఫ్రెండ్స్ కోసం అని ఒక షో వేశారు శ్రీనివాస్ గారు వైఫ్. మేము యాక్చువల్లీ ఇంటర్వెల్లో సైలెంట్గా ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఇంటర్వెల్లో వెళ్ళాం. ఎవ్రీబడి అసలు దేవర్ ఓన్లీ లాట్ ఆఫ్ లేడీస్ అండ్ చిల్డ్రన్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సినిమా. సో తప్పకుండా ఇది ఫ్యామిలీ అండ్ లేడీస్ ఎంజాయ్ చేసే సినిమా ఇది. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బట్ యాజ్ అ మదర్ ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ బికాస్ అందరూ ఎంతమందో ఫోన్ చేసి సుశాంత్ చాలా బాగున్నాడు అని నాకు చెప్పారు. డబ్బా కొట్టుకుంటాం కాదు కానీ మేబీ దిష్టి తీయండి అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. సో ఐ థింక్ ఇట్స్ మేము వెరీ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్. అండ్ నాకు ఇవాళ మార్నింగ్ నిన్న ఎన్నో ఫోన్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ చూసిన సినిమా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకు ఇవాళ కూడా నిన్న ఈవినింగ్ చాలామంది ఫోన్ చేశారు. నేను చెప్పానన్నమాట మీరు నాకు తెలుసని బయస్గా ఉంటారు మీరు నిజంగా చెప్తున్నారా అని అడిగితే లేదు మేము ఆడియన్స్లో జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ చెప్తున్నా నేను మేము అందరినీ చాలామందిని మాకు తెలిసిన వాళ్ళందరినీ అందరినీ కనుక్కొని చెప్తున్నాను చాలా బాగుంది కామెడీ చాలా ఎంజాయ్ చేశాము. బ్రహ్మానందం గారి కామెడీ కానీ పోసాని గారిది పృథ్వీ గారిది అందరిది ఎంజాయ్ చేసాము. చాలా నీట్గా ఉంది సినిమా ఏం వల్గారిటీ ఎక్కడా లేదు. మేము చాలా ఎంజాయ్ చేసాము. మేము పిల్లలు అందరూ అండ్ వెళ్తాము తప్పకుండా వెళ్తున్నారని చెప్పారు. అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ పుష్కరాలకి అందరూ కలిసి ఉంటారు. సో మీరందరూ హ్యావ్ అ హ్యాపీ ఫ్యామిలీ వీకెండ్ అండ్ బాండింగ్ అండ్ ప్లీజ్ సీ ద మూవీ తప్పకుండా మీరు ఎంజాయ్ చే. అండ్ ఐ అష్యూర్ యూ మీకు లేడీస్ ఎస్పెషలీ మీకు 2 hours డెఫినెట్లీ ఫుల్ రిలాక్స్ అయ్యి నవ్వుకుంటూ హ్యాపీగా మీరు బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఈ యూనిట్ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది. నిన్నంతా కూడా సినిమా టాక్ ఏంటి, రాయలసీమ ఏంటి, సీడెడ్ ఏంటి, నైజాం ఏంటి, లేకపోతే ఆంధ్ర ఏంటి, రాత్రి యుఎస్ కొన్ని షోలు పడ్డాయి. రెస్పాన్స్ తెలుసుకుంటూ వస్తూ ప్రసాద్ ల్యాబ్లో డిఫరెంట్ డిఫరెంట్
పరిస్థితులు ఉన్నారు అంటే ఒక మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్ చిన్న పిల్లల్ని కొంతమంది ఉమెన్ వీళ్ళందరిని కలిపి ఒక షో రన్ చేసాం రాత్రి అసలు ఏంటి రియాక్షన్ ఒరిజినల్ రియాక్షన్ డైరెక్ట్ గా చూద్దామని వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేశారు సినిమాని ఈ సినిమాని ఇంత పెద్దగా సక్సెస్ ఇచ్చినటువంటి ప్రేక్షకులని ప్రేక్షక దేవుళ్ళని ప్రత్యక్షంగా కలవడం కోసం రేపు అంటే ఆదివారం హైదరాబాద్లో థియేటర్లకు వస్తున్నాం యూనిట్తో కలిసి అలానే వైజాగ్ విజయవాడ తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా అనే థియేటర్లకి డైరెక్ట్గా కలిసి ఈ సక్సెస్ను అందించినటువంటి వాళ్ళని కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో మేము డెసిషన్ తీసుకున్నాం మా సంస్థలో మేము ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల్లో ఇది పెద్ద సినిమా ఈ సినిమాకి కథని ఎన్నుకున్నప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న సినిమా అనేది మాకు తెలుసు ఖర్చు పెట్టాలని ఎక్కడా కూడా రాజీ పడకుండా అంతగా ఖర్చు పెట్టి ఆ రకమైన సెటప్ చేయడానికి నారాయణ రెడ్డి గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు దాన్ని నాగేశ్వరరెడ్డి గారు డైరెక్టర్ గారు నాగేశ్వరరెడ్డి గారు గతంలో తీసిన సినిమాల కన్నా కూడా ఇది విజువల్ బేస్డ్ కామెడీ అంటే వారిని డైలాగ్ బేస్డ్ కామెడీలో ఎక్కువగా ఎంజాయ్ చేశారు వారిని విజువల్ బేస్డ్లో ఫస్ట్ టైం ఆయన చేసినటువంటి ప్రయోగం ఇది ఒక టైం మిషన్ సెట్ ఎంతో ఖర్చు పెట్టి టైం మిషన్ని నమ్మి ఈ కథలో మెయిన్ కీలక పాత్ర అదే టైం మిషన్ బేస్ చేసుకొని చాలా ఖర్చుతో ఈ సినిమాను తీయడం జరిగింది ఏ రోజైతే మేము కథని ఏ నమ్మకంతో ఉన్నామో ఇప్పుడు కూడా అదే నమ్మకం ఉంది అదే నమ్మకంతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాం ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఏం కావాలో అన్ని రకాల సమపాళ్లతోటి కథతో పాటు డైరెక్టర్ గారు కూడా మ్యాక్సిమం దీన్ని తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.